తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నేడు కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ను సందర్శించారు. ఈ విషయాన్ని ఆయన వెల్లడిస్తూ టైగర్ రిజర్వ్ కు చెందిన పలు ఫోటోలను ట్విట్టర్ లో పంచుకున్నారు. రమణీయమైన బండిపురా టైగర్ రిజర్వ్ లో నేటి ఉదయం ఆయన గడిపారు. భారతదేశ ప్రకృతి సౌందర్యాన్ని, వన్యప్రాణుల వైవిధ్యాన్ని ఆస్వాదించారు. ఈ టైగర్ రిజర్వ్ లో దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించి అడవి అందాలను ప్రధాని మోడీ ఆస్వాదించారు. కాకి ప్యాంట్, కామోఫ్లాజ్ టీషర్ట్, స్లీవ్లెస్ జాకెట్ ధరించిన మోడీ ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ టైగర్ రిజర్వ్ ను సందర్శించిన తొలి ప్రధానిగా ఆయన నిలిచారు. అయితే తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్ వద్ద ప్రధాని ఏనుగులకు చెరుకుగడలను ఆహారంగా ఇచ్చారు. ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న ఎలిఫెంట్ విస్పరర్స్ డాక్యుమెంటరీలో కనిపించిన బొమ్మన్, బిల్లీ దంపతులు, అందులో కనిపించిన ప్రతినిధులు, నిర్మాత, దర్శకులు మావటిలతో ఆయన ముచ్చటించారు. రాచనగరిలోని కర్ణాటక సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఆదివారం నిర్వహించే పురుల బండిపురా అభయారణ్యం టైగర్ ప్రాజెక్టు సువర్ణ మహోత్సవాలను ప్రారంభించేందుకు నిన్న రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మైసూర్కు చేరుకున్నారు. ప్రాజెక్టు టైగర్కు 50 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టారు.